నగర పంచాయతీని స్వచ్ఛ నగర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు. కనిగిరి నగర పంచాయతీ స్వచ్ఛ కనిగిరిగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని 8వ సచివాలయం, 13వ వార్డులోని పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత గురించి బుధవారం యూనిసెఫ్ ఏసీ మా సహకారంతో ఏపీ మాస్ ఆధ్వర్యంలో నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పాల్గొని మాట్లాడారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, 100% తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేయడం గురించి ఆయన వివరించారు. కనిగిరి నగర పంచాయతీని ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, ఈ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చెందవచ్చని ఆయన వివరించారు. శిక్షణ కార్యక్రమంలో ఏపీ మాస్ ఫీల్డ్ కోఆర్డినేటర్ భాస్కర్రావు నీరు వలన ఉపయోగాలు, నీరు కలుషితమైతే వచ్చే వ్యాధుల గురించి, పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత గురించి సభ్యులకు వివరించారు. కనిగిరి నగర పంచాయతీలో అమలు జరుగుతున్న పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత అంశాలను అవగాహన పెంపొందించుకొని పట్టణంలగల వివిధ స్థాయిలలో నగర పంచాయతీని ఆదర్శవంతమైన నగర పంచాయతీగా తీర్చిదిద్దడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రిజ్వానా కాలక్, కరీమున్, శానిటరీ సెక్రటరీ లోకేష్ మరియు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మెత్తపడిన అన్నం కానివ్వండి, నీళ్ళ అన్నం కానివ్వండి, అలాగే తీపిన కూరగాయలు కానివ్వండి, తరిగింది తరిగిన తర్వాత మిగిలిన కూరగాయలు కానివ్వండి, అలా ఆలోచించిన తర్వాత రాత్రి కానివ్వండి, అలాగే ఏ వస్తువైన కూడా ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, చెక్క ముక్కలు కానివ్వండి, అన్నీ కూడా ఈ దెబ్బలో వేయాలి. కాకపోతే ఈ దెబ్బ పరిస్థితి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.